హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది తోటకూర కారపొడి. అద్భుతమైన రుచితో ఉంటుంది అండ్ అలాగే యూట్యూబ్లో మొట్టమొదటి వీడియో ఇది. సో ఈ తోటకూర కారపొడి చాలా 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 బాగుంటుంది. నా ఛానల్లో ఫస్ట్ టైం నేను పెట్టాను, ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎక్కడికైనా మీరు అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు కానీ, నోరు వికారంగా ఉన్నప్పుడు కానీ ఇది కనుక మీరు చేసుకొని తిన్నారంటే ఎంతో కమ్మగా హాయిగా అనిపిస్తుంది నోటికి అన్నమాట. సో చాలా సింపుల్, కాకపోతే ఇంట్రెస్ట్గా చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఎక్కువ ఈ యొక్క ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చేసామన్నమాట. ఎక్కువ అంటే ఆర్భాటాలు ఏం లేకుండా అదిరిపోయే టేస్ట్ ఎలా చేసుకోవచ్చు అనేది. తోటకూర అనే వాళ్ళు కూడా వావ్ తోటకూర ఇలా చేస్తే బాగుంటుంది అని అంటారు అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటికీ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు అందించండి. సో ఒకసారి ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియో చూడండి. అండ్ నాలాగే ఎవరైనా కొత్త ఛానల్స్ ఎవరైనా పెడితే ప్లీజ్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కమ్యూనిటీస్లో కూడా కొత్త వాళ్ళ వీడియోస్ నేను షేర్ చేస్తున్నాను చూడండి. అండ్ మీరు చూపిస్తున్న ప్రేమ అనురాగాలకి థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఎలా ఉంది చూడటానికి కారపొడి. కారపొడి అనొచ్చు, తోటకూర పచ్చడి కారం అంటారు. సో చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ ఇది ఒక ఫ్రై విధంగా కూడా బాగుంటుంది, లైక్ చూడటానికి ఫ్రైలా ఉంటుంది, పచ్చడిలా ఉంటుంది, కమ్మదనాన్ని ఇస్తుంది, చాలా చాలా బాగుంటుంది. సో ముందుగా మనం పెనం పెట్టుకున్నాము, దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం వాటిని తోటకూరని బాగా వేయించుకోవాలి, తడి లేకుండా చూసుకొని తోటకూరని బాగా వేయించుకోవాలన్నమాట. సో ఆయిల్ వేడెక్కగానే మనం ఆకంతా ఇలా పైకి తేలేలాగా మనం వేయించుకోవాలి. లేతాకు తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఉండాలి ఆకు, ఓకేనండి. ప్రతి ఒక్క ఆకుని చాలా ఇంట్రెస్ట్గా ఇలా ఇలా ఆకుని పొడి పొడిగా చక్కగా వేయించుకోవాలి, ఓకేనా. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇంకొక వాయి వేస్తున్నాను. సో ఇలా మొత్తం వేయించిన తర్వాత మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడే కనుక నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఎవరైనా ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ నాకు అందించడం మాత్రం మర్చిపోకండి. అండ్ సేఫ్ దివాళీ చేస్తున్నారు అందరూ, నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ పిల్లలు ఇంకా బాంబులు దాచిపెట్టుకొని కార్తీక మాసంలో కూడా కొందరు పిల్లలు పాలిస్తూ ఉంటారు. సో జాగ్రత్త అండి, పేరెంట్స్ మాత్రం పక్కనే ఉండండి, పక్కన వాటర్ మాత్రం పెట్టడం మర్చిపోవద్దు, ఓకేనండి. నేను చాలా బాగా జరుపుకున్నాను ఫెస్టివల్ని, మీరు కూడా జరుపుకున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఈ వంటకం ఇప్పుడే కనుక కొత్తగా చూసుకున్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నాకు కూడా తెలుస్తుంది. బాగా టేస్టీగా ఉంటుంది, మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్, ఓకేనండి. మళ్ళీ ఇది మనకి తోటకూర ఇలా చేసుకోగలుగుతామండి, చిక్కకూర పాలకూర మనకి ఇంత ఇదిగా రాదు. తోటకూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా, కుదిరిద్ది కూడా చక్కగా, ఓకేనండి. సో మనం ఇది తీసేసుకుందాం.
సో చూసారు కదా ఆకు ఇలా ఇలా అంటే తునిగిపోయేలా ఇలా ఉండాలి మీకు ఈ ఆయిల్ కూడా రాకుండా ఉండాలి అంటే క్లాత్లు వేసి గట్టిగా ఒత్తేస్తే మీకు పొడి పొడిగా అవుతుంది మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో కాబట్టి అన్నంలో కలుపుకోవాలంటే ఈ మాత్రం ఆయిల్ ఉండాలి కారం ఉప్పు అవన్నీ వేస్తాం కాబట్టి మిగతా ఇంగ్రీడియన్స్ సో ఒకసారి అవి కూడా వేసి మీకు చూపిస్తాను సో చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని మనం కారపొడిలాగా తోటకూర కారపొడిలాగా తయారు చేసుకుందాం మీకు చూపిస్తాను చూడండి చక్కగా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనం దీంట్లో కారం కారం ఎర్రగా ఉన్న కారం చాలా బాగుంటుంది ఉప్పు చిటికెడు అంటే చిటికెడు పసుపు వేద్దాం ఫస్ట్ వీటిని మనం నలుపుకోవాలండి ఎల్లిపాయ పల్లీలు తర్వాత యాడ్ చేద్దాం చేయి శుభ్రంగా ఉంచుకునేలా చూసుకొని ఇలా ఈ ఫస్ట్ మీరు ఇలా చూసుకోవడం వల్ల మీకు కారం ఎంత పడుతుందో తెలుస్తుందండి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ఎవరైనా మీ ఇంటికి వచ్చి భోజనం చేశారు అంటే ఈ విధంగా చేసి పెడితే దాని టేస్ట్ అస్సలు మర్చిపోలేదు చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం మీకు ఎల్లిపాయ నల్చాలండి దీంట్లో చాలా రుచినిస్తుందండి దీంట్లో ఎల్లిపాయ నలిచితే ఇంకా పల్లీలు అనేవి మీ ఇష్టం మీ చాయిస్ అండి వేసేవాళ్ళు వేసుకోవచ్చు వేయని వాళ్ళు ఇంకా పల్లీలు ఎవరు చేయొచ్చు చూసారు ఈ కొంచెం కూరతో అన్నం అంతా కలుపుకుంది నేర్చు అంత బాగుంటుంది ఇప్పుడు మనం మిగతా పల్లీలు దీంట్లో యాడ్ చేద్దామండి కొన్ని మీ ఇష్టం మీ చాయిస్ అని చెప్పాను కదా వేస్తే వేయండి లేకపోతే లేదు మీ చాయిస్ అన్నమాట అసలు కొంచెం అన్నంలోకి ఎంత బాగుంటుందో సో నాకైతే ఇప్పుడు పల్లీలు యాడ్ చేయాలి అనేది కొంచెం ప్రాసెస్ ఉంది అది మీకు యాడ్ చేయడం మీ ఇష్టం ఇంకా సో నాకు ఒకసారి నేను పల్లీలు యాడ్ చేసి మీకు చూపిస్తాను సో అదే నూనెలో పల్లీలు పచ్చిమిర్చి 4 వేసుకున్నాను టేస్ట్ కోసం కరివేపాకు అవసరం లేదు వేసుకోవాల్సిన లేదు ఎండుమిర్చి కూడా మీ ఇష్టం ఇంకా ఎప్పుడైనా ఎవరికైనా పంపించాలి అనుకున్నప్పుడు ఏదైనా అవుట్డోర్స్కి వాటికి బయటకు వెళ్తున్నప్పుడు ఇది సీజనల్ వైస్ పంపించండి ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది టేస్ట్
ఇది కొంచెం కూర వేసుకుంటే సరిపోతుందండి. సరే కొంచెం వేసుకుంటే పచ్చడి సరిపోతుంది. కారం ఎక్కువ వేసుకోవసరం లేదు. అన్నంలోకి టాప్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుంటుందో. మీకు రైస్లో కలిపి చూపిస్తా ఇప్పుడు నేను. ఇక్కడ చూపిస్తా. సో దీంట్లో కొంచెం ఇటు పక్క రా నేను కలుపుతా. చిన్నగా ఎందుకు గుసగుసలు ఆడతారు? అదే కదా అని చూస్తా. కిసకిసలు ఆడుతున్నారు. అప్పుడు తిన్న బాగుందన్నావు కదా. మీకు వేసి ఇచ్చా సీసాలో. సో చూసారు కదా ఎంత పొడి పొడిగా తోటకూర కారం ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చిందో. నీత అవును ఎందుకు గురుగుతారే ఫోటో ఏం కాదు మన ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కదా. ఓకే సో ఒకసారి టేస్ట్ చూపిద్దాం. అనమ్మా ఇలా ఒకసారి టేస్ట్ చూద్దాం. ఓకే ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తున్నానండి. బాగుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పడ కారం కారంగా భలే ఉంది తెలుసా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నమస్తే.